నెక్స్ట్ ఓకే సో విప్రో. సో విప్రో కూడా చూస్తే ఏంటంటే మనకి 300 లెవెల్స్లో వెళ్ళింది. అఫ్కోర్స్ 300 లెవెల్స్లో వెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ 150 అంటే 50% వరకు క్రాష్ అయింది. ఓకే సో 50% వరకు పడిపోయింది. బట్ కంపేర్ టు అదర్స్ ఇది పెద్దగా ఏం లేదు, ఎందుకంటే 2019 బిగినింగ్ నుంచే కొంచెం ఫాలో అవుతూ వచ్చింది. ఓకే సో కరెక్ట్గా చూస్తే మీకు కరెక్ట్ సపోర్ట్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్ ట్రేడ్ అవుతూ ఉంది. ఓకే 150లో. ఓకే సో 150 లెవెల్స్ అనేది ఇంపార్టెంట్ లెవెల్స్ దీనికి, ఎందుకంటే ఇక్కడ మల్టీ ఇయర్ సపోర్ట్ లాగా లెవెల్లో కనిపిస్తుంది మీకు 2008 ఆ లెవెల్ నుంచి. ఓకే సో దాన్ని బేస్ చేసుకుంటే ఏంటంటే ఆబ్వియస్లీ ఇక్కడ బౌన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే బట్ ఇది బ్రేక్ అవుతే, ఇది బ్రేక్ అవుతే నెక్స్ట్ ఈ లెవెలే కదా ఉంది, ఆబ్వియస్లీ ఈ లెవెల్ ఉంది. సో అంత పెద్ద ప్రాబ్లం లేదు. ఇన్ కేసు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 150 నుంచి 100 లెవెల్స్లో పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే సో ఈ విప్రో స్టాక్ కూడా మనం ప్రిఫర్ చేయొచ్చు లాంగ్ టర్మ్కి. ఓకే సో ఇక్కడ ఫస్ట్ ఏం చేయండి అంటే ఆల్రెడీ ఈ లెవెల్లో ఎక్కడ 180 లెవెల్స్లో ఉంది కదా, ఇన్ కేస్ మళ్ళీ 150 లెవెల్స్ వస్తే ట్రై చేయండి. సో ఒక 30-40% ఒక 40% వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఫేజ్. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ 100 లెవెల్స్లో ఈజీగా యాడ్ చేయొచ్చు. ఓకే సో విప్రోలో అంత సింపుల్, విప్రో చెప్పడానికి ఏం లేదు, మంచి కంపెనీయే తెలిసిందే అందరికీ. సో మీరు 150 లెవెల్స్లో మళ్ళీ వస్తే మళ్ళీ యాడ్ చేయండి, అక్కడ బై చేయండి ఒక 40% వరకు. నెక్స్ట్ అమౌంట్ అంతా కంప్లీట్గా దీని బిల్లో వస్తుంటే యాడ్ చేస్తూ వెళ్ళొచ్చు, లేదా ఇక్కడ కొంచెం కన్సోడేషన్ అవుతూ బౌన్స్ అయినా కూడా చెప్పలేమండి. ఇది ఇక్కడ రాకుండా ఇన్ కేస్ ఇది బాటమ్ అవుట్ అయిందనుకోండి, సో నెక్స్ట్ ఏమవుతుందంటే, సో నెక్స్ట్ ఏమో అయ్యే ఛాన్స్ ఉందంటే మీకు ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది బాటమ్ అవుట్ అనుకుంటే మీకు ఇలా వస్తుంది అండి, ఇలా వచ్చి మళ్ళీ కంటిన్యూ అయిపోతుంది. ఓకే సో ఆల్మోస్ట్ నేను మిగతా చెప్పిన స్టాక్స్ కూడా అలానే ఉంటాయి. సో బాటమ్ అవుట్ అయిన కొన్ని స్టాక్స్ అంటే ఆబ్వియస్లీ కొంచెం కన్సోడేషన్ అవుతుంది, ఎందుకంటే ఒక బుల్ మార్కెట్ అనేది మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు కన్సోడేషన్ అవుతూ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఆల్రెడీ కొంచెం ప్రైస్ యాక్షన్ చూస్తే కూడా మళ్ళీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్లో ఉంది కాబట్టి ఆబ్వియస్లీ మేబీ ఇక్కడ బాటమ్ అవుట్ కావచ్చు, అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము బట్ కావచ్చు. ఓకే ఎందుకంటే ఇది 150 లెవెల్స్ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ 200కి వెళ్ళింది అక్కడిక్కడ. ఇప్పుడు కానీ ప్రజెంట్ అయితే మళ్ళీ ఫాలో అవుతూ ఉంది. సో ఇన్ కేస్ అక్కడికి వస్తే 40% వరకు ఇన్వెస్ట్ చేసుకోండి, అంటే ఈ పర్టికులర్ స్టాక్ గురించి చెప్తున్నా. సో అక్కడ వచ్చిన తర్వాత అక్కడ కొంచెం కన్సోడేషన్ కావచ్చు, కొన్ని మంత్స్ కన్సోడేషన్ అయ్యి మళ్ళీ బుల్ ట్రెండ్ ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఓకే సో ఈజీగా నెక్స్ట్ 300-400 టార్గెట్లో పెట్టేసుకోవచ్చు.